అంటూ, అమ్మాయి బయటికి వెళ్ళి చూసిరా సూర్యుడు వచ్చాడో లేదో. బయటికి వెళ్ళి చూసొచ్చాను అత్తయ్య, ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా సూర్యుడు కనబడట్లా. తెలివి తక్కువ కోడలను చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కొంచెం బుర్ర వాడవే, చీకట్లో సూర్యుడు ఎలా కనబడతాడే, టార్చ్ లైట్ వేసుకొని చూడవే. మూషిక బయలుదేరు, భూలోకానికి వెళ్ళి వద్దాం. వినాయక చవితిని ప్రజలందరూ ఎలా జరుపుకుంటున్నారో చూసొద్దాం. స్వామి, నేను ఈసారి భూలోకానికి రావడం లేదు. మీరు రోబోటిక్ మూషిక వాహనంలో వెళ్ళి రండి. ఏంటి, ఎందుకు? 3 ఏళ్లుగా మాస్కులతో భూలోకానికి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత 14 రోజులు గదిలో బందీగా ఉండడం నా వల్ల కాదు స్వామి. అవును, మీ నాన్న పెళ్ళికి గ్రైండర్ కొనిస్తానన్నాడు కదా, ఇప్పుడు వరకు ఇవ్వలేదేంటే? నేనే వద్దన్నానండి. ఏ, ఎందుకు వద్దన్నావు? మీరు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఇప్పట్లో గ్రైండర్ అవసరం లేదని నేనే వద్దని చెప్పాను. దారిలో ఈ అమ్మాయి పుచ్చకాయలు అమ్ముతుంది, ఒక పుచ్చకాయ కొనుక్కొని వెళ్దాం, చాలా రోజులైంది తిని. ఇదిగో అమ్మాయి, ఒక మంచి పుచ్చకాయ చూసి ఇవ్వు. ప్రతికాయని చెవి దగ్గర పెట్టుకొని కొట్టుకొని వింటున్నావు కదా, అసలు మీకు మంచి కాయ అని ఎలా తెలుస్తుంది? ఏమోనమ్మా, నాకేం తెలుసు, 2 కాయలు అలా కొట్టి 3వ కాయ ఇమ్మన్నాడు మా నాన్న. అమ్మా, నాకు ఒక డౌట్, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, అడగనా? అడుగు, ఇంకెందుకు ఆలస్యం? కంప్యూటర్స్ మనుషుల కంటే ఎందుకు ఫాస్ట్గా ఉంటాయి? ఎందుకంటే అవి మదర్ బోర్డ్ చెప్పిన మాట వింటాయి కాబట్టి. ఏంటి అమ్మాయి, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు కదా, బియ్యంలో రాళ్ళు ఏరి వండాలని తెలియదా నీకు? దేవుడు 32 పళ్ళు ఇచ్చాడు కదా అత్తయ్య, ఆ మాత్రం నవ్వులు మింగలేరా? డాక్టర్ గారు, మా పక్కింటి రాధ నక్లీస్ కొనుక్కుంది. అయితే ఆ సంగతి నాకెందుకు చెప్తున్నావమ్మా? నా కడుపులో మంటగా ఉన్నప్పుడు వచ్చి చెప్పమని మీరే కదా డాక్టర్ గారు చెప్పారు. ఏమిటే ఈ పిచ్చి పని, నా మీద కేసు పెట్టావంట? అవునండి, నిన్న నేను గోరింటాకు పెట్టుకున్నాను, సరిగ్గా పండలేదు. అంటే మీరు మంచోళ్ళు కాదనే కదా అర్థం, అందుకే కంప్లైంట్ ఇచ్చాను.